క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ధోని అభిమానులు ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో శనివారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ సచిన్ టెండూల్కర్ విమర్శలు చేయడానికి ఆస్కారం ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ధోని తన శైలికి భిన్నంగా చాలా మందకొడిగా ఆడాడు. 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు. భారీ షాట్ ను ఆడటానికి ప్రయత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ తో కలిసి ధోని విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ అతని ఇన్నింగ్స్ చాలా మందకొడిగా సాగిందని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ధోని అభిమానులు సచిన్ పై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. టీమిండియాకు 3 ప్రపంచ కప్లు అందించిన కెప్టెన్ పై సచిన్ విమర్శలు చేయడం మంచిది కాదని వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. సచిన్ కానీ మరే కెప్టెన్ కూడా సాధించలేని ప్రపంచ కప్ ను ధోని మాత్రమే సాధించాడని ఆ విషయం గుర్తుపెట్టుకుని సచిన్ మాట్లాడాలని ధోని అభిమానులు ట్వీట్లు చేశారు. దీంతో ఈ ట్వీట్లకు సచిన్ అభిమానులు కూడా ధీటుగా సమాధానమిస్తున్నారు. సింహాన్ని చూసి కుక్కలు మరుగుతున్నాయని వాటిని పట్టించుకోవద్దని సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. సచిన్ ని ప్రశ్నిస్తున్న విధవల వయస్సు సచిన్ కెరీర్ కంటే చిన్నది. వాళ్ళు ఐపీఎల్ మాత్రమే క్రికెట్ అనుకుంటున్నారు. వాళ్ళ ట్వీట్లకు స్పందించకండి, వాళ్ళని అలాగే మొరగనివ్వండి అని ధోని, కోహ్లీలు సచిన్ ని తన భుజాలపై మోస్తున్న ఫోటో ఓ సచిన్ అభిమాని ట్వీట్ చేశాడు.